నాయకులకి కార్యకర్తలకి ఇక్కడికి వచ్చిన వివిధ హాస్టల్లో అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న కార్మికులకి ఈ సందర్భంగా మేడే ఉద్యమాలు తెలియజేస్తున్నా. ఈ మేడే కార్యక్రమం అనేది ఇది ఒక పండుగ లాంటి కార్యక్రమం కాదు. ప్రపంచంలో దేశంలో మన కోసం రక్తం చిందించినటువంటి కార్యక్రమం 200 సంవత్సరాల కిందట అంటే 1830లో ఇవాళ 2020లో ఉన్నాం మనం. ఇంకొక 10 ఏళ్ళు అయితే 200 సంవత్సరాలు అయితే 200 సంవత్సరాల కిందట మీలాగనే కార్మికులు ఇవాళ సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కావచ్చు, లేదా మెట్రోల్లో పనిచేస్తున్న మీరు కావచ్చు, స్వీపింగ్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, మీరందరూ కూడా ఈ పట్టణంలో పుట్టి పట్టణంలో తెలియనటువంటి వాళ్ళు కాదు. మేమైనా సరే మనం ఎక్కడో గ్రామాల్లో చదువుకొని ఇక్కడికి వచ్చాం, గ్రామాల్లో పనిచేసుకొని గ్రామాల్లో పుట్టి ఇక్కడికి వచ్చాం. ఆ విధంగా 200 సంవత్సరాల కిందట ఆ రోజుల్లో వ్యవసాయ రంగం దెబ్బతిని నీళ్లు లేక వనరులు లేక వర్షాలు సరిగ్గా కురవక మొత్తం వ్యవసాయం అంతా దెబ్బతిని కరువు వచ్చి పంటలు పండని ఒక పరిస్థితి ఏర్పడింది. ఆ పంటలు పండని పరిస్థితి ఏర్పడినప్పుడు పిల్లలకింత అన్నం ముద్ద పెట్టడం కోసం తాను బొక్కడం కోసం పొట్ట చేత పట్టుకొని నగరాలకు వచ్చారు. ఇంగ్లాండు, అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో పొట్ట చేత పట్టుకొని అన్నం కోసం కూలి పని చేసుకుందామని నగరాలకు వచ్చారు. నగరాలకు వచ్చిన తర్వాత అక్కడ చూస్తే మొత్తం పరిశ్రమలు ఉన్నాయి, ఈ విధంగా యూనివర్సిటీలు ఉన్నాయి. వాటిలో వెళ్ళి పనిచేస్తే పరిస్థితి ఎట్లా ఉండేదంటే రోజుకు 24 గంటలు ఉంటే 18 గంటలు పని చేయించేవాళ్ళు. నిద్ర ఉండేది కాదు, అన్నం తినడానికి టైం ఉండేది కాదు. ఆడవాళ్ళు తమ పిల్లలకి పాలు ఇవ్వడానికి కోసం పోతే 2 రూపాయలు కట్ చేసేవాళ్ళు జీతం, ఇచ్చేటటువంటి జీతంలో. ఉదాహరణకి 10 రూపాయలు జీతం ఇస్తారంటే పాలు ఇవ్వడానికి పోయినందుకు 2 రూపాయలు కట్ చేసి 8 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. బాత్రూమ్ పోతే 50 పైసలు కట్ చేసేవాళ్ళు. ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఉండేది. అనాథ పిల్లలు రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే ఆ అనాథ పిల్లలని కొనుక్కొని డబ్బులు ఇచ్చి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని కంపెనీల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు, హోటల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఉన్నప్పుడు చాలా మంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆలోచించినటువంటి గొప్ప వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ బొమ్మ పెట్టుకున్నాం కదా మనం, కార్ల్ మార్క్స్ బొమ్మ ఉన్నది ఆ గడ్డం ఉన్నటువంటి ఆయన ఇది చాలా తప్పు, మనిషి ఎవరైనా సరే మనిషికి విశ్రాంతి ఉండాలి, మనిషికి తక్కువ గంటలు పనిచేయాలి, వాళ్ళకు సరైన జీతం ఉండాలి, పనికి సరైన జీతం ఉండాలి అని ఆయన ఆలోచించారు. ఆలోచించి ఆయన 1848లో అంటే ఒక 198 సంవత్సరాల కిందట ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఆధారంగా ఆ రోజుల్లో మొత్తం దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ ఒక పెద్ద పోరాటం నడిపారు. ఆ పోరాటం ఏమిటంటే మొత్తం ప్రధానంగా ఆడవాళ్లే పోరాటం నడిపారు. ఆ ఆడవాళ్ళు నడిపిన పోరాటం ఏమిటంటే, మా బిడ్డలకి మేము పాలిచ్చుకోవాలి, మా కుటుంబాన్ని మేము మంచిగా చూసుకోవాలి, మాకు సెలవులు కావాలి, రోజులో 24 గంటలు ఉంటే 18 గంటలు మీ కంపెనీలో వచ్చి మేము పనిచేయాలంటే మాకు తినడానికి, మేము నిద్రపోవడానికి నిద్ర ఎట్లా ఉంటుంది, లేదా మేము వివిధ రకాలమైనటువంటి అవసరాలను తీర్చుకోవాలంటే మాకు టైం ఎక్కడ ఉంటుంది, అన్నం వండుకోవాలి, పిల్లలకు పెట్టుకోవాలి, భార్యాభర్తకు పెట్టుకోవాలి, మళ్ళీ వచ్చి మేము పనిచేయాలంటే మాకు కష్టమవుతుందని చెప్పి వాళ్ళు పోరాటాన్ని మొదలుపెట్టారు. ఆ పోరాటం 1886 మే 1 తారీఖున సరిగ్గా ఈ రోజు వాళ్ళు ఆ పోరాటాన్ని మొదలుపెట్టి ఇంగ్లాండ్లో ఒక మార్కెట్లో అందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ విధంగా మీటింగ్ పెట్టుకుంటే అక్కడ పెట్టుబడిదారుల సంబంధించినటువంటి వాళ్ళందరూ వచ్చి పోలీసులను పంపించి 200 మంది మీటింగ్కి వచ్చారు. జనాలు 200 మంది ఉన్నారు, పోలీసులు 180 మంది ఉన్నారు. అందులో ఆ పోలీసులు మీటింగ్ను చెరగొట్టాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, ఆ జరుగుతున్న మీటింగ్లో ఒక బాంబు వేశారు పోలీసులు. బాంబు వేస్తే ఆ బాంబు పేలిపోయి అక్కడ 7 మంది పోలీసులు, 4 కార్మికులు చచ్చిపోయారు. చచ్చిపోతే ఆ మీటింగ్లు జరిపినటువంటి వేదిక మీద కూర్చున్నటువంటి 7 మంది కార్మికులకు మీద కేసు పెట్టి వాళ్ళను ఉరిదీశారు. ఆ ఉరిదీసిన సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఏకమై, కార్మికులందరూ మీలాంటి కార్మికులందరూ ఏకమై ఆ రోజు ఏమన్నారంటే, మా కార్మికులు మేము న్యాయం కోసం పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని మీరు తప్పుదారి పట్టించి
polis lakukan kunci, bambu resi, malih mawalan ini case peti mawalan urgi stara, anjepi, walan dar ya kemai, prati samastram meh wakar tarikna, meh ini desa dan prapanca dan tangga, karmi kelan dar ya kemau utam, ma akal kosam pora tanjat samani, walu, minangan jesi, a pora tan nirmana jesi, mutam prapanca lo na anni company lo, anni college lo, anni hotel lo, panjatna karmi kelan daru, paniku orang manusia. ఆ పనికి పోవడం మానేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించి 12 గంటలు పని దినానికి ఒప్పుకున్నది 12 గంటలు రోజులో 24 గంటలు ఉంటే 12 గంటలు పని చేయాలి మిగతా 18 గంటలు కాదు 12 గంటలకి నేను ఒప్పుకుంటున్నామని చెప్తే అప్పుడు ఆ పోరాట ఫలితంగా అది సాధ్యమైంది ఆ తర్వాత ఇవాల మనం అందరం 8 గంటలు పని చేస్తున్నాం ఈ 8 గంటల కోసం కూడా చాలా మంది పోరాటం చేశారు ఇట్లా పోరాటం చేసి సాధించుకున్న హక్కు ఈ మేడే కార్మికులందరికి సంబంధించిన హక్కు గ్రామాల నుంచి వచ్చినటువంటి మన రైతులకు సంబంధించిన హక్కు గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ హక్కు సాధించుకున్నాం 200 ఏళ్ళ అయ్యింది కానీ మన బతుకులు ఏమైనా మారినాయా ఏం మారలే జైలు వది పని చేస్తున్నారు కాంట్రాక్ట్ బేస్ మీద పని చేస్తున్నారు 4000కి 5000 6000కి పని చేస్తున్నారు ఈ బతుకులు ఎట్లా మారాలి అని ఆలోచించినప్పుడు ఒకవైపు ఏమో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒకప్పుడు కోట్ల కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల సంపాదించుకుంటారు ఈ కాలంలో పని చేస్తున్నారు